సంక్షేమ ప్రభుత్వం మాది. స్థానిక నేరేళ్ల కోనేరు ఏరియాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం నిర్వహించారు. నేరేళ్ల కోనేరు చెరువుగట్టు ఏరియాలో సుమారు 590 మందికి పైగా లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరినీ పలకరిస్తూ, ఈ మూడేళ్ల పాలనలో మీరు సంతృప్తిగా ఉన్నారా, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలపండి, తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మరోసారి జగన్ను ఆశీర్వదించి సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, వార్డు ప్రెసిడెంట్ మూలే రామరెడ్డి, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. పదుగులు తెస్తా ఉంది. ఇన్ఎగ్జాస్టిబుల్ పూల్ ఆఫ్ టాలెంట్ ఏమో మన రాష్ట్రంలో రావాలి. కన్జీనియల్ ఎన్వైర్న్మెంట్ ఏమో మన విశాఖపట్నంలో ఉండాలి. అందుకని చెప్పేసి విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ సిటీగా ఎగ్జిక్యూటివ్ ఏపీగా తయారు చేసి అతని విజనరీ పాలసీస్ ప్రోగ్రామ్స్ తోటి ఏమో ఈరోజు చక్కనైన వాతావరణం తీసుకుని రావాలి. మరి అలాంటి టాలెంట్స్ రావాలంటే గర్భస్థ శిశువు నుండే తయారవ్వాలి అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీస్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ తీసుకొని వస్తామన్నారు. మరి ఈ అంగన్వాడీ మనం ముందు పెట్టాం కాబట్టి లేదనుకుంటే అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డు సెకండ్ స్టాండర్డు ఒక స్కూల్లోని తయారు చేసి ఆ ప్లాట్ఫామ్ వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు. దాని మేరకు రాబోయే రోజుల్లో పనిచేస్తాము. రేపటి భవిష్యత్తు కోసం, పుట్టబోయే పిల్లల కోసం కూడా ఆలోచించిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడ ఎవరూ చేయలేని విధంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మన ఆంధ్ర భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసుకునే విధంగా పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ కూడా మనపై మన తాలూకా పరిపాలనని మార్గదర్శకం చేసుకునే విధంగా పరిపాలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే, ఇప్పటి తరాలు పుట్టబోయే తరాలు అన్నీ బాగుండాలని అంటే భవిష్యత్తు తరం భవిష్యత్తు జనరేషన్ బాగుంటుందని ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా ఆయన కనుసలలో అభివృద్ధి చేస్తూ పిల్లలందరూ కూడా బాగా ఆరోగ్యంగా బలిష్టంగా పుట్టాలి, వారందరికీ కూడా తల్లిపాలు కానివ్వండి, అలాగే అమృతోత్సవం అని చెప్పేసి అమృతవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అంగన్వాడీ ద్వారా పౌష్టిక ఆహారాలు